हेलो गाइस, ఈరోజ్ వీడియోలో మియా ఖలీఫా రియల్ స్టోరీ ఏంటి, అసలు మియా ఖలీఫా ఫాన్ స్టార్గా ఎందుకు మారింది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మియా ఖలీఫా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఆమె ఒక ఫాన్ స్టార్. ఈమెకి మోస్ట్ సర్చింగ్ ఆన్ ఇంటర్నెట్ అనే అవార్డు కూడా ఉంది. ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు జోక్గా తీసుకునే కొన్ని డెసిషన్స్ తన లైఫ్నే మార్చేస్తుంది. అలా మియా ఖలీఫా తీసుకున్న ఒక డెసిషన్ తన లైఫ్నే మార్చేసింది. తను ఒక మామూలు మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఫారిన్ సిరీస్లో యాక్ట్ చేసింది. అలా చాలా పాపులర్గా మారిపోయింది. ఆ తరువాత చావు బెదిరింపుల నుంచి తప్పించుకొని ఫార్నోగ్రఫీని మానేసి ఒక అందమైన లైఫ్ని స్టార్ట్ చేసింది. అలాంటి ఒక మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మియా ఖలీఫా అసలు పేరు మియా కలిష్ట. ఈమె 15 ఫిబ్రవరి 1993 అతిపెద్ద 15వ అరబ్ కంట్రీ అయిన లెబనాన్ దేశంలోని బ్రిట్ అనే ఊర్లో జన్మించింది. అందరూ అనుకున్నట్టు తను ఏమీ ముస్లిమ్స్ అమ్మాయి కాదు, తను ఒక క్యాథలిక్ క్రిస్టియన్ అమ్మాయి. ఆ దేశంలో అంతా ఎక్కువగా ముస్లిమ్స్ కావడంతో క్రిస్టియన్స్ని చిన్నచూపు చూసేవారు. ఈమెను క్యాథలిక్ మోనాలిసా మిలిటరీ అకాడమీ హై స్కూల్లో చదివించారు. అయితే కాలం గడిచే కొద్దీ బ్రిట్ ప్రాంతంలో క్రిస్టియన్స్పై చాలా దాడులు మొదలయ్యాయి. వాళ్ళ ఫ్యామిలీ బ్రిట్ను వదిలేసి టెక్సాస్ వచ్చేశారు. అక్కడ ఆమె యూనివర్స్ ఆఫ్ టెక్సాస్లో బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఆర్ట్స్ని కంప్లీట్ చేసింది. తను చదువుకునే సమయంలో పార్ట్ టైం జాబ్గా బార్లో వెయిటర్గా పనిచేసేది, అలాగే మోడలింగ్లో కూడా వర్క్ చేసింది. అయితే ఈమె గురించి తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈమెకు పెళ్ళి అయింది. తను హై స్కూల్లో చదువుతున్నప్పుడు రోబర్ట్ శాన్బర్గ్ అనే అబ్బాయిని ప్రేమించింది. 2011లో వీళ్ళిద్దరికీ పెళ్ళి కూడా అయ్యింది. కానీ వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. కానీ వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అప్పుడే మియా ఖలీఫా ఒక పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకుంది, అదే పార్నోగ్రఫీ. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తను పెళ్లికి ముందు ఛాతిని పెంచుకోవడం కోసం ఒక సర్జరీ చేసుకుంది. ఈ సర్జరీ వల్ల తనకి అందం పెరుగుతుంది అనుకుంది. కానీ అందాన్ని విషయం పక్కన పెడితే తన లైఫ్లో ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక వెంటనే 2011లో పెళ్లి చేసేసుకుంది. అయితే 2014లో ఏవో గొడవలు వచ్చి వాళ్ళ ఇద్దరూ విడిపోయారు. అదే సమయంలో ఒకసారి బార్లో పనిచేస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పటికే చాలా బాధల్లో ఉన్న ఈమెకి రాకూడని ఆలోచన వచ్చింది. ఇలా తన మీద వచ్చిన విమర్శల అన్నిటికీ ఫారిన్ వెబ్తో సమాధానం చెప్పాలి అనుకుంది. అప్పుడే టెక్సాస్లోని ఫారిన్ వెబ్లో జాయిన్ అయ్యింది. అలా 2014లో నీల చిత్రాల్లో నటించడం మొదలుపెట్టింది. దాన్నే తన వృత్తిగా మార్చుకోవాలి అనుకుంది. అందులో భాగంగానే బ్యాంగ్ బ్రోస్ అనే ఫారిన్ ఇండస్ట్రీతో లైఫ్ టైం అగ్రిమెంట్ చేయించుకుంది. అయితే తను ప్రపంచం అంతా కూడా పాపులర్ అయిపోయింది. అయితే ఈమె ఫారిన్ ఇండస్ట్రీకి రాకముందు బ్లూ మూవీస్ ఎవరు చూస్తారులే, నాకు ఏం కాదు అనుకుంది. కానీ బ్యాంగ్ బ్రోస్తో చేసిన ఒక వీడియోలో ఇస్లామిక్ హిజాబ్ అనే సాంప్రదాయమైన వస్త్రాన్ని ధరించి ఒక వీడియోలో నటించింది. అంతే, ఇలాంటి ముస్లిమ్స్ వ్యాసధారంలో నటించడం వల్ల ఒక్కసారిగా బెదిరింపులు రావడం మొదలయ్యాయి. తను పుట్టి పెరిగే కంట్రీ నుంచి ఎక్కువగా బెదిరింపులు రావడం మొదలయ్యాయి. మియా ఖలీఫా లెబనాన్ దేశంలో జన్మించినందుకు ఆ దేశం పరువు తీసింది అని తనకి ఉరిశిక్ష వేయాలని బెదిరింపులు రావడం మొదలయ్యాయి. అయితే అదే సమయంలో తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైలెంట్గా రియాక్ట్ అయింది. ఈమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హాలీవుడ్లో చాలామంది ముస్లిమ్స్ అమ్మాయిలు యాక్టర్స్గా ఉన్నారు, వాళ్ళని హాలీవుడ్లో పాన్ స్టార్స్ కంటే చాలా వరస్ట్గా వాళ్ళ వ్యాసాధారణ ఉంటుంది, కానీ వాళ్ళని ఎవరూ ఏమీ అనరు, కానీ నా పైన ఎందుకు ఇన్ని విమర్శలు కురిపిస్తున్నారు అని రియాక్ట్ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఇస్లాం స్టేట్ ఆఫ్ అరబ్ నుండి ఇంకా ఎక్కువగా బెదిరింపులు రావడం మొదలయ్యాయి. అయితే వీటన్నిటికీ వ్యతిరేకంగా వ్యాసరే అనే ఒక రచయిత ఇలా మాట్లాడుతూ అందరూ తను చేసింది తప్పు అని చెబుతున్నారు. ఒక్క అమ్మాయి తనకు నచ్చినట్టు బ్రతికే అవకాశం కూడా లేదా, పుట్టి పెరిగే దేశానికి రుణపడి ఉండాలా, అలా రుణపడి ఉండాలి అంటే ఆ దేశంలో ఉన్నవాళ్ళు తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ అలా ఇవ్వకపోగా దేశం నుండి గెంటేశారు, అలాంటిది మరి ఇప్పుడు తను ఎలా బ్రతికితే మీకేంటి అని ప్రశ్నించాడు. తర్వాత అతనికి కూడా లెవనం దేశం నుండి బెదిరింపులు రావడం మొదలయ్యాయి. ఇది ఇలా ఉండగా
ఈమెను స్మరిస్తూ 2015లో టైమ్ ఫీల్స్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఒక సాంగ్ని క్రియేట్ చేశారు. అది కూడా చాలా భారీ హిట్ అయ్యింది. అంత ఎదుర్కొన్న ఎవరైనా సరే తమ ఆలోచనలు మార్చుకోకుండా ఉండగలరా. అలానే మియా ఖలీఫా కూడా తన లైఫ్ మార్చుకొని 2015లో ఫారెన్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసింది. ఈమె ఒక అందమైన జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇక్కడే విచిత్రమైనది ఏంటంటే 2015 జనవరిలో మియా ఖలీఫా అనే పేరు ఫారెన్ వెబ్సైట్లో 5 రెట్లు ఎక్కువగా సెర్చ్ చేశారంట. అందులో మొదటి స్థానం లెబనాన్ దేశంది. ఏ కంట్రీ అయితే తను ఇలా చేయడం వల్ల ఫైర్ అయిందో అదే కంట్రీ తన వీడియోస్ని చూశారంట. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ గొడవలన్నీ కేవలం 3 నెలల కాలంలో జరిగాయంట. ఇంకో విషయం ఏంటంటే మియా ఖలీఫా కూడా ఫారెన్ ఇండస్ట్రీలో కేవలం 3 నెలలే పనిచేసింది. ఈ 3 నెలల్లోనే ఇంత రచ్చ జరిగింది. ఈమె వరల్డ్ వైడ్గా ఇంత ఫేమస్ అయిపోయింది. వెంటనే ఇవన్నీ వదిలేసి 2015లో ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేసింది. ఈమె ఇప్పుడు మోడలింగ్గా, యూట్యూబర్గా, స్పోర్ట్స్కి కామెంటేటర్గా ఒక మంచి దారిలో అడుగులు వేస్తుంది. అలా కొన్ని రోజులకి భర్తతో కలిసి జీవిస్తుంది. అయితే ఈమె ఒక ఇంటర్వ్యూలో బాధపడుతూ, నేను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల నేను చాలా కోల్పోయాను అని చెప్పుకు వచ్చింది. మన లైఫ్లో మనం తీసుకునే ఒక సిల్లీ డిసిషన్ మన లైఫ్నే మార్చేస్తుంది. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, నాకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు, కానీ నేను అది తప్పుడు దారిలో ఉపయోగించుకున్నా. మళ్ళీ దేవుడు 2వ సారి నాకు అవకాశం ఇచ్చాడు. ఈసారి సరైన దారిలో నేను ఆ అవకాశాన్ని యూజ్ చేసుకున్నా. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా బ్రతుకుతున్నానని చెప్పుకు వచ్చింది. మన లైఫ్లో కూడా మనకి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. అన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.